ఆడవారిని తీవ్రంగా వేధించే సమస్యల్లో అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు ముందు వరసలో ఉంటుంది. చేతులపై, కాళ్ళపై, పెదాల పైభాగంలో, నుదురుపై ఇలా ఎక్కడ పడితే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఏర్పడుతుంటుంది. దాంతో ఆ హెయిర్ ను తొలగించుకోవడం కోసం నానా పాటలు పాడుతుంటారు. కొందరైతే బ్యూటీ పార్లర్ కి వెళ్లి అన్వాంటెడ్ హెయిర్ ను వదిలించుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే అల్లంతో కూడా అన్వాంటెడ్ హెయిర్ ను తొలగించవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పెద్ద అల్లం ముక్కను తీసుకుని పైపొట్టును తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి. కడిగిన అల్లంను ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ నుంచి జ్యూస్ ను మాత్రం వేరు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల పెసర పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్వాంటెడ్ హెయిర్ ఉన్న చోట అప్లై చేసి 10 నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి. అనంతరం తడి చేతులతో స్కిన్ ను బాగా స్క్రబ్ చేసుకుంటూ గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఆపై ఏదైనా మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. ఇలా 3 నుంచి 5 రోజుల పాటు వరసగా చేస్తే గనుక అన్వాంటెడ్ హెయిర్ కొంచెం కొంచెంగా మొత్తం తొలగిపోతుంది. మరియు మళ్లీ అవాంఛిత రోమాలు రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి ఇకపై బ్యూటీ పార్లర్స్ లో డబ్బులు తగలేసే బదులుగా పైన చెప్పిన సింపుల్ రెమెడీని ట్రై చేసి సులభంగా అన్వాంటెడ్ హెయిర్ ను వదిలించుకోండి. ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.